అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని లైంగికంగా వేధించాడన్న ఆరోపణలతో పోక్సో కేసులో అరెస్ట్ అయిన డ్యాన్స్ మాస్టర్ జానీ జైలు పాలయ్యారు. ఎస్ఓటి పోలీసులు జానీని గోవాలో అరెస్ట్ చేసి 10 రోజులు దాటిపోయింది. ఇవాటితో జానీ మాస్టర్ 4 రోజుల పోలీస్ కస్టడీ కూడా ముగిసింది. నార్సింగ్ స్టేషన్ నుంచి ఉప్పరపల్లి కోర్టుకు తరలించి మేజిస్ట్రేట్ విచారించిన తర్వాత చెంచెలగూడ జైలుకు చేర్చారు. 3 అక్టోబర్ వరకు రిమాండ్ ఖైదీగా కారాగారంలోనే ఉండబోతున్నారు జానీ మాస్టర్. ఇప్పటికే జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్టు పోలీసుల రిమాండ్ రిపోర్టులో రాసిచ్చారు. దాని ఆధారంగానే రిమాండ్ విధించి జైలుకు తరలించాలని ఆదేశించింది కోర్టు. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం కస్టడీ సమయంలో పోలీసులు చేసిన ఇంటరాగేషన్ కేసును మళ్లీ మలుపు తిప్పింది. బోల్ జానీ బోల్ అంటూ జానీ మాస్టర్ని గుచ్చిగుచ్చి ప్రశ్నించిన పోలీసులు మరింత ఇన్ఫర్మేషన్ రాబట్టినట్టు తెలుస్తోంది. 3rd డిగ్రీ ఉపయోగించొద్దన్న ఆదేశాలు ఉన్నప్పటికీ జానీ కస్టడీని సీరియస్ గానే తీసుకున్నారు పోలీసులు. అత్యాసనం జరిగినట్టు చెబుతున్న షూటింగ్ స్పాట్స్ కి జానీని తీసుకెళ్లారా, జానీ భార్యను కూడా విచారించారా? ఏదైతేనేం 3rd రోజు ఇంటరాగేషన్ లో జానీ మాస్టర్ బరెస్ట్ అయినట్టే తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనకు 5 రోజులు మధ్యంతర బెయిల్ కావాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు జానీ మాస్టర్. ఈ పిటిషన్ పై విచారణ 7 అక్టోబర్కి వాయిదా వేసింది రంగారెడ్డి పోక్సో కోర్టు. ఢిల్లీలో ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు అందుకోవాలని కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని జానీ తరపు లాయర్ కోరారు. అయితే జానీని బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు తెలుపుతున్నారు. ఈ మేరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. మరి జానీ మాస్టర్ పిటిషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.